हेलो फ्रेंड्स, वेलकम टू पद्धो किचन। मनमु पच्चिमिर्ची बेंडकाय पच्चड़ी चेसुकुंटुन्नामंडी। इदी नाकु चाला इष्टमैन पच्चड़ी चेसुकोबोतुन्नानु। ईरोजु पच्चिमिरपकायलु 10 तोडयालु तीसि ओल्चुकोवाली, तोडयालु तीसेसुकोवाली। ఇలా పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయి, కట్ చేసుకుందాము। ఈ పచ్చడివి మీరు ఒకసారి టేస్ట్ చూసారంటే మీరు మళ్ళా మళ్ళా చేసుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది మరి ఈ పచ్చడి। బెండకాయలు 3, బెండకాయలు పొడవుగానే కట్ చేసుకోవాలి। ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి। నీళ్ళు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము। మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఉడికేయండి పచ్చిమిరపకాయలు। ఇప్పుడు ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి। కంపల్సరీ మీరు ఈ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది। ఇది రైస్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। ఇంకొకటి రాగి సంగటి కూడా బాగుంటుందండి, దోస్కు బాగుంటుంది। ఇప్పుడు ముందు చింతపండు వేసి గ్రైండింగ్ చేసుకుందాం। ఇప్పుడు చల్లారిన పచ్చిమిర్చి బెండకాయ వేసి గ్రైండింగ్ చేసుకోవాలి। అందులో ఇప్పుడు సాల్ట్ 1 స్పూను, చిటికెడు పసుపు, ఇది బరగ్గా గ్రైండింగ్ చేసుకోవాలి, లేదంటే రోట్లో వేసి దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది। ఇలా బరగ్గా గ్రైండింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందు కట్ చేసిన ఒక బౌల్లో వేసుకొని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి, కలిసే వరకు కలుపుకోవాలి। ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి, ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్ అండి। లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।